యునైటెడ్ నేషన్ రిపోర్ట్ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1.5 లక్షలకు పైగా బలాత్కారాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో అయితే స్ట్రిక్ట్ రూల్స్ ఉండడం వల్ల రేపులు అనేవి జరగట్లేదు, కానీ కొన్ని దేశాల్లో ఆడవారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కేవలం భారతదేశంలోనే 1980 సంవత్సరం నుండి 2018 సంవత్సరం వరకు రేప్ ఘటనలు 4 వంతులు పెరిగాయి. ఈ రేపుల్ని కంట్రోల్ చేయడానికి మెడికల్ సైన్స్ వారు బలాత్కారాలు ఆపేందుకు కొత్త టెక్నిక్స్ ని కనుగొంటున్నారు. ఇందులో కొన్ని ఉపకరణాలు ఎంతో ప్రభావవంతంగా ఉంటాయి, దానివల్ల ఆడవారి సేఫ్టీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఈ వీడియోలో ఆడవారిని సేఫ్టీగా ఉంచే యాంటీ అబ్యూస్ యాంటీ రేప్ ఉపకరణాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రొడక్ట్స్ ఉపయోగించడం ద్వారా బలాత్కారాలు చేద్దామని వచ్చేవారిని శాశ్వతంగా నపుంసకులుగా మార్చేయచ్చు. మరి అవేంటి ఇప్పుడు మనం చూద్దాం. 1, యాంటీ రేప్ ప్యాంటీ. చెన్నైకి చెందిన సారంగ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ మనీషా మోహన్, రేంపీ త్రిపాఠి, మీరాద్రి బసుపాల్ కలిసి యాంటీ రేప్ అండర్ వేర్ ని తయారు చేశారు. అది ఎలక్ట్రిక్ షాక్ ని ప్రొడ్యూస్ చేయగలదు మరియు అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకి సూచన కూడా అందిస్తుంది. అంతేకాకుండా ఆ ప్యాంటీలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ కూడా అమర్చారు, అలాగే అందులో ప్రెజర్ సెన్సర్, అలాగే కొన్ని అడ్వాన్స్డ్ డివైస్ లు కూడా ఫిట్ చేశారు. ఎవరైనా రేప్ చేయడానికి వస్తే వారి మీద 1800 వాట్ల కరెంట్ ఆ బలాత్కారం చేసే పురుషుడికి తగులుతుంది. ఆ షాక్ తో బలాత్కారం చేసేవాడు నపుంసకుడుగా జీవితకాలం ఎప్పుడు రేప్ చేయకుండా నపుంసకుడుగా మారిపోగలడు. 2, ఫెమ్ డిఫెన్స్ టెంపాన్. స్వీడన్ యొక్క అనుటా మరియు మార్స్ టూటర్ అనే ఇద్దరు వ్యక్తులు ఫెమ్ డిఫెన్స్ అని పిలువబడే యాంటీ రేప్ డివైస్ ని కనుగొన్నారు. ఆ డివైస్ లు ఏ ఉద్దేశంతో వారు తయారు చేశారంటే, ఆ డివైస్ ని ఆడవారు తమ యొక్క ఇన్నర్ లో పెట్టుకుని బయట తిరగొచ్చు. ఈ డివైస్ లో ఒక సువ్వటి సూది లాంటిది ఉంటుంది. ఎవరైనా బలాత్కారంగా పెనిట్రేషన్ చేద్దామని ప్రయత్నిస్తే ఆ ముళ్ళు గుచ్చుకొని ఆ రేపిస్ట్ కి అత్యంత బాధాకరంగా మారుస్తుంది. 3, బాల్దార్ స్టాకింగ్స్. 2013 జూన్ నెలలో చైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్ లో ఒక ఫోటో వైరల్ అయింది. ఈ ఫోటోలో ఆడవారి కాళ్ళు కనిపిస్తున్నాయి. ఆ కాళ్ళ మీద మొగోలు కొన్నట్లుగా వెంట్రుకలు ఉన్నాయి. ఇక్కడ కనబడుతున్న ఈ వెంట్రుకలు నిజమైనవి కావు, ఆడవారి సేఫ్టీ కోసం టెంపరీగా తయారు చేసినవి. 4, యాంటీ రేప్ బెల్ట్. స్వీడిష్ అమ్మాయిల యొక్క గ్రూప్ ఒక బెల్ట్ ని తయారు చేశారు. అది ఓపెన్ చేయాలంటే 2 చేతులతో ఓపెన్ చేయాలి. ఎవరైతే రేప్ చేద్దామని ప్రయత్నిస్తే రేపిస్ట్ ఎంత ప్రయత్నించినా గానీ ఆ బెల్ట్ తెరుచుకోదు. ఈ బెల్ట్ ధరించిన అమ్మాయిలు రేపిస్ట్ నుండి తప్పించుకోవడం చాలా ఈజీ. ఈ బెల్ట్ యొక్క బకుల్ ని తెరవడానికి కొన్ని యాంగిల్ పొజిషన్ లో తిప్పడం కంపల్సరీ, అప్పుడే ఈ బెల్ట్ తెరుచుకుంటుంది. 5, రేపెక్స్ కాండోమ్. ఈ డివైస్ కారణంగా బలాత్కారం చేయడానికి వచ్చిన వారు ఖచ్చితంగా నరకానికి కొని తెచ్చుకున్నట్లే, ఎందుకంటే ఈ ఉమెన్ కాండోమ్ లో కొన్ని ముళ్ళు లాంటివి ఉంటాయి. ఎవరైతే బలాత్కారం చేద్దామని ప్రయత్నించారో వారు పెనిట్రేషన్ చేసినప్పుడు ఈ ముళ్ళు వారికి గుచ్చుకుపోయి రక్తం కూడా వచ్చేస్తుంది. ఈ యాంటీ రేప్ కాండోమ్ ని డాక్టర్ సోను టైలర్స్ అనే ఆవిడ తయారు చేసింది. చెడు దృష్టితో ఎవరైతే వారిని రేప్ చేద్దాం అనుకుంటే ఆడవారు అప్పటికే ఈ కాండోమ్ ధరిస్తే పెనిట్రేషన్ చేసినప్పుడు ఈ కాండోమ్ కి ఉండే ముళ్ళు ద్వారా గుచ్చుకుపోయి ఎంతో బాధాకరమైన నొప్పిని కలిగిస్తుంది. చూసారు కదా, ప్రపంచంలో బలాత్కారం నిర్మూలన కోసం తయారు చేయబడిన కొన్ని కొత్త ఇన్వెన్షన్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.